శ్రీకాకుళం జిల్లా తదితర ప్రాంతాలు కళింగసీమగా చెబుతారు అశోకుడు కాలంలో వీటిని రాజులు ఒడిషాతో పాటుగా ఇటు విశాఖ వరకు ప్రాంతాలను పాలించారని చరిత్ర చెబుతోంది ఇక తరువాతి కాలంలో ప్రజాస్వామ్య యుగంలో కూడా కాలింగులు రాజకీయాలను శాసిస్తూనే ఉన్నారు ఇదిలా ఉంటే స్వాతంత్రం వచ్చిన తరువాత నుంచి చూస్తే ఇప్పటికీ ముప్పై ఆరేళ్ల పాటు కాలింగ సామాజిక వర్గం నుంచే ఎంపీలు శ్రీకాకుళానికి నెగ్గారు అందులో అగ్రతాంబూలం బొడ్డేపల్లి రాజగోపాలరావుదే ఆయన పాతికేళ్ల పాటు ఎంపీగా ఉన్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రాజకీయం మారింది ఎర్రన్నాయుడు ఎంపీగా నాలుగు సార్లు నెగ్గారు పదమూడేళ్ల పాటు ఆయన ఉన్నారు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు పదేళ్ల పాటు ఎంపీగా ఉన్నారు హ్యాట్రిక్ కొట్టాలని రామ్మోహన్ నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ తరపున శ్రీకాకుళం నుండి పోటీ చేస్తున్నారు కాలింగులకు చివరిసారి శ్రీకాకుళం ఎంపీ సీటు రెండు వేల తొమ్మిదిలో దక్కింది పదిహేనే ఆ పదవి అందని పండుగ మారింది ఈసారి ఎలాగైనా శ్రీకాకుళం నుంచి సీటు కొట్టాలని చూస్తున్నారు వైసీపీ సామాజిక సమీకరణలో భాగంగా రెండు వేల పంతొమ్మిది కాలింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనుకు లోక్సభ సీటు ఇచ్చింది ఆయన గెలుపు దగ్గరలోకి వచ్చి ఓటమి చూశారు ఈ మారు పేడాడ తిలక్ కి ఎంపీ సీటు ఇస్తున్నారు తాజాగా జరిగిన కాలింగ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశంలో తిలక్ మాట్లాడుతూ శ్రీకాకుళం అంటే కాలింగులదే అన్నారు ఈసారి గెలుపు తమ వైపే అని ధీమా వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో కళింగ యుద్ధమే అన్నారు కాలింగుల ఉనికిని కాపాడుకోవాలంటే ఎంపీ సీటు గెలిచి తీరాల్సిందే అని పిలుపు ఇచ్చారు రాజ్యాధికారం కాలింగ జాతి చేతిలో ఉండాలని ఆయన కోరారు వైసీపీ ఎంపీ అభ్యర్థి ప్రకటనతో ఈసారి హోరాహోరీ పోరు శ్రీకాకుళంలో జరిగే అవకాశాలు ఉన్నాయి ఉత్తరాంధ్రలో ప్రతి చోట విస్తరించిన కాలింగులు అంతా ఏకమై శ్రీకాకుళం ఎంపీ సీటులో వైసీపీని గెలిపించాలని కాలింగుల పూర్వ వైభవాన్ని తిరిగి తేవాలని కోరుతున్న నేపథ్యం ఉంది